Hi friends, welcome to our channel. Friends, manaku vachesi Cognizant company nunchi manaki process specialist ane role ki sambandhinchi prastham aithe vallaithe hiring aithe ivadam jarigindi. So any graduate qualification unte chalo, so apply aithe chesukovachu. So alage inka meeku elanti technical knowledge kavachu, inka peddaga technical courses meethe nerchukovalsinda avasaram aithe ledhu. So every graduate person aithe application aithe pettukovachu. Work location matram manaku Bangalore aithe work location aithe untundi. So ee note sambandhinchina details aithe manam ee video aithe clarity ga telusukundam. Alage apply link anedi kuda meeku video description aithe provide chesanu. So akkada link click chesi meeru deeniki oka jobs aithe meeru aithe application aithe pettukovachu. So ika mana notification viral kosam ikkada gamaninchina manaki Cognizant company nunchi manaki process specialist role kinda manakaithe present hiring aithe undi. So work location matram మనకు బెంగళూరు అయితే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై అయితే ప్రెస్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ లో మనం అయితే కొత్తగా ఒక వెబ్సైట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మన ఛానల్ కి సంబంధించి. సో ఆ లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ ను ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తున్నారు మీకు ఈ జాబ్ కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే లాస్ట్ లో అప్లై లింక్ కూడా ఉంటుంది. సో అక్కడ అప్లై లింక్ క్లిక్ చేసి మీరైతే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో కాబట్టి సో మీరందరూ కూడా అయితే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కూడా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్క పర్సన్ అయితే సపోర్ట్ చేయండి. అలాగే మనం మేజర్గా నెక్స్ట్ డీటెయిల్స్ కింద చూసుకుంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్లో కూడా మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ చూడండి. ఎనీ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ అడిగారు. సో రెస్పాన్సిబిలిటీ ఇక్కడ చూసుకుంటే మనకు స్టాక్ హోల్డర్ బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏం లేదు పెద్దగా, ఇదేదో కొత్త జాబు కష్టంగా ఉంటుంది, మనకు టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అని చెప్పేసి అనుకోవద్దు. సో ఏం అవసరం ఇక్కడ గమనించండి, దే వుడ్ బీ రిక్వైర్డ్ టు ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ టు మీట్ ప్రాసెస్ డెలివరీ. అంటే ఇక్కడ మేజర్ మీరు వచ్చేసి కస్టమర్స్ అయితే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, ఓవరాల్గా ఇవన్నీ, అలాగే ఇంకా మీరైతే ట్రైనింగ్స్ అసైన్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇక్కడ చూసుకొని ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేట్ కస్టమర్, అలాగే ట్రబుల్ షూట్ ప్రాబ్ అండ్ ఫిక్స్ ఇష్యూస్, అలాగే ఫాలోఅప్ ఆన్ వెయిటింగ్, ఓపెన్ ఇష్యూస్, ఫీడ్బ్యాక్ అండ్ కోచింగ్. సో కండక్ట్ క్వాలిటీ ఆడిట్స్ అండ్ రివ్యూ ఆఫ్ టీమ్స్ పర్ఫార్మెన్స్. సో పీపుల్ టీమ్ అని చెప్పేసి కూడా మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మస్ట్ హ్యావ్ స్కిల్స్ కింద చూస్తే మనకు స్పీకింగ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలంటే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి, అలాగే పేమెంట్స్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ పైన మీకు ఒక నాలెడ్జ్ ఉంటే చాలు. నెక్స్ట్ దీనికి సంబంధించి గుడ్ టు హ్యావ్ స్కిల్స్ మనకి ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అయితే మనకి ఇచ్చారు. సో ఎంప్లాయీ స్టేటస్ కింద చూస్తే మనకి ఇవన్నీ మనకి ఫుల్ టైమ్ ఎంప్లాయీగా ఉండే జాబ్స్, అలాగే షిఫ్ట్ వచ్చి మనకి ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. సో దీనిని ఎప్పుడు పోస్ట్ చేశారంటే కదా మనకి జనవరి 6th అయితే వీలైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే వీలైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు శాలరీ అయితే మనకు అప్ దాదాపుగా చూసుకుంటే ఒక 3.5 ఎల్పీఐ నుంచి అయితే నాకు ఇస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక ఫ్రెషర్గా ఇలాంటి కంపెనీస్ మనకు మ్యాక్సిమం 3.5 నుంచి అయితే మనకు ప్యాకేజ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో కాబట్టి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మాత్రం లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎవరైతే ఎనీ గ్రాడ్యుయేట్ కంపెనీస్లో క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా, సో పర్టికులర్గా ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వాళ్ళని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎవరైనా ఈ రోల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.